రంగ 40 సంవత్సరాలు పూర్తయింది. ఆ సంతృప్తితో ఆ మహానుభావుడు ఒక శంకరాభరణాన్ని నేను ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందించాను అనేటువంటి సంతృప్తితో వెళ్ళిపోయారు ఆయన అని అనిపించింది. ఆయనకి ఎన్నోసార్లు కనీసం 2-3 సార్లు ఇంటికి వచ్చి కథ చెప్పడం జరిగిందండి. ఆయన నవ్వేవారు. అంటే మా బాడీ లాంగ్వేజ్కి వారి బాడీ లాంగ్వేజ్కి తేడా ఉంది ఆ కథలు. కానీ మా అదృష్టం ఏంటంటే ఆయనతో సినిమా రాసే అదృష్టం కలగకపోయినా మేము రచించినటువంటి సినిమాల్లో వారు నటించారు. ముఖ్యంగా నరసింహనాయుడు, అది ఒక గెస్ట్ హౌస్లో కూర్చుని మేము రాస్తుంటే దగ్గరికి వచ్చి కూర్చుని ఆ స్క్రీన్ ప్లే అంతా ఎలా ఉండాలో ఆయన నేర్పుతూ ఉండేవారు. ఇది దీని తర్వాత ఇది రావాలి, దీని తర్వాత ఇది రావాలి. అలా నరసింహనాయుడులో ఆయన పాత్రని ఈ జీవితంలో మర్చిపోలేమండి. మరి శంకర శాస్త్రి గారి పిలుపు అందుకుని ఆయన పుణ్యలోకానికి వెళ్ళి వారితో కలిసి అక్కడ శంకరాభరణ రాగాన్ని ఆలపింపజేయటానికి వెళ్ళారనుకుంటున్నాను. 92 సంవత్సరాల వయసు, ఇంకొక 8 సంవత్సరాలు ఉంటే అందరూ శతమానం భవతు అంటారు. 100 ఏళ్ళు చల్లగా ఉండి ఉండేవారు ఆయన. మరి దురదృష్టం 92 ఏటే వారు వెళ్ళిపోయారు. ఏమైనా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక రాఘవేంద్ర గారు, దాసగాండ్ గారు ఒక ఎరా అయితే బాపు గారు, విశ్వనాథ్ గారు వీళ్ళది ఒక ఎరా. అలా ఒక అద్భుతమైనటువంటి కళాఖండాలని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందించినటువంటి మహానుభావులు వీళ్ళు. వాళ్ళలో విశ్వనాథ్ గారిది అగ్రతామూలం అండి. అలాంటి విశ్వనాథ్ గారు ఈనాడు శివైక్యం పొందినందుకు వారికి, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి పుణ్యలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.